Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP social media marinta strong. Kelaka netaku badhyata appaginta. YSR Congress Party Adhikara Pratinidhi Praja Vyavaharala Salahadaru Sajjala Ramakrishna Reddy Kumarudu Bhargava Rajakeya Arangetram Chesinatte Kanipistondi. YSRCPlo Ayanaku Kelaka Padavi Labhinchindani Pracharam Sagutondi. పార్టీకి పెట్టని కోటగా ఉంటూ వస్తోన్న సోషల్ మీడియా విభాగాధిపతిగా సజ్జల భార్గవను అపాయింట్ చేశారని చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్థానంలో భార్గవను నియమించినట్లు సమాచారం. వైసీపీ సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైనదంటూ ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో లక్షలాది మంది స్వచ్ఛందంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే విషయం బహిరంగ రహస్యమే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనంతరం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సామాన్యుల వద్దకు చేర్చడంలో సోషల్ మీడియా ప్రతినిధులు కార్యకర్తలు విస్తృతంగా పనిచేస్తున్నారు. అలాంటి కీలకమైన విభాగానికి అధిపతిగా సజ్జల భార్గవను నియమించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తున్నందున ఆయనకు బదులుగా భార్గవకు ఆ బాధ్యతలను అప్పగించాలని వైఎస్ జగన్ భావించినట్లు చెబుతున్నారు. వచ్చే 3 సంవత్సరాలు అత్యంత కీలకమైనవి కావడం వల్ల సాయిరెడ్డి ఇక పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడానికి సమయాన్ని కేటాయించడానికి వీలుగా ఈ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా స్థాయిలో సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, ఐప్యాక్ టీం లీడ్ పాల్గొన్నట్లు సమాచారం. సజ్జల భార్గవ కూడా దీనికి హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భార్గవకు ఈ పదవి అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. కొత్తగా డిజిటల్ క్యాంపెయిన్ కోసం కూడా పలువురిని అపాయింట్ చేయాల్సి ఉంటుందని, నియోజకవర్గాల వారీగా వారి సేవలను వినియోగించుకోవాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన ప్రాజెక్టులపై సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి అవసరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సజ్జల భార్గవ ఇచ్చారని, వాటి పట్ల వైసీపీ అగ్రనాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం పార్టీపై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిని అదే వేగంతో తిప్పికొట్టేలా, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేలా చేయడంలో మున్ముందు సోషల్ మీడియా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాకు సోషల్ మీడియా నుంచి కన్వీనర్, కో కన్వీనర్లను ఇప్పటికే నియమించారు వైసీపీ నాయకులు. వారికి వర్క్షాప్లను కూడా నిర్వహించారు. వచ్చే 2 ఏళ్ల సమయం కీలకంగా మారినందున ఇకపై సోషల్ మీడియాకు పూర్తిస్థాయి హెడ్ అవసరమైందని, ఆ స్థానంలో భార్గవను నియమించారని అంటున్నారు.